నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుభావి కేసులో సంబంధిత సంచలన తీర్పు. వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట మృత్యుభావి కేసులో నిందితుడి సంజయ్ కుమార్ నేరం రుజువైనట్లు चार्जेस द लर्निंग मैच ऑनरेबल जज चार्जेस फ्रेम चेसी 67 मंदी विटनेसेस नु एग्जामिन चेसी कोविड निबंधनलु अनुसारंगा मेम 21 सेप्टेंबर रोजु ट्रायल स्टार्ट चेसामु. निर्विरांग एप्पुडु कूडा टाइम तीसुकोकुंडा कंटिन्यूस गा 29 रोजुलु ट्रायल जरिगिंदी. आ ट्रायल जरिगिन तर्वात मनम कोर्टु मुंदर वेसिन एविडेंस की कोर्टु वारु प्रोसिक्यूशन अंड वेसिन चार्जीटु अंड मन नेरारोपण चेसिनप्पुडु संजय कुमार मीद नेरारोपण रुजु कारणं वल्ल ई रोजु 302 मरियु वेरे अफेंसेस गानु अतनि पैन नेरं रुजु कावडं वल्ल न्यायमूर्ति गारितो नेनु वेडुकुन्नदि एंटंटे अतडु 9 मंदिनि मर्डर चेस्तू मल्ल इंकोक रफीका अने अम्मायिनि 6th मार्च रोजु ट्रेन लो तीसुकुपोयि चंपेसि बयटिकि पडेयडं जरिगिंदि. अंदुलो मल्ल इंको रेप केसुलो इन्वॉल्व अय्यिंडु काबट्टि ही इज अ नोटोरियस क्रिमिनल కాబట్టి అతనికి ఉరి శిక్షనే సరైన న్యాయమన్న వాదించడం జరిగింది. ప్రాసిక్యూషన్ వాదన నా వాదన విన్నారు. ఈ ఏకవేవించి సంజయ్ కుమార్ కు 302 మరియు వేరే అఫెన్సెస్ గాను అతనికి మరణ శిక్ష విధించు. అతన్ని మరణించే వరకు హ్యాంగింగ్ ఇవ్వవలసిందిగా కోర్టు వారు ఆదేశించారు. కాబట్టి తెలంగాణ స్టేట్ లో పోలీస్ వ్యవస్థ చాలా గట్టిగా ఉంది. ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి ఎవరు నేరం చేసినా తప్పించుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు సైంటిఫిక్ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేస్తున్నారు అండ్ ఓరల్ ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత చార్జ్ షీట్ కోర్టులో వేసిన తర్వాత ప్రాసిక్యూషన్ వ్యవస్థ కూడా ప్రాసిక్యూటర్ కూడా అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఆనరబుల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి వైజయంతి ఆ గైడెన్స్ అండ్ అడ్వైజెస్లో ప్రతి ఒక్క ప్రాసిక్యూటర్ కూడా వెల్ ఈక్విప్డ్. కాబట్టి ఎవరు నేరం చేసినా అంత ఈజీగా తప్పించుకోలేరు. ఈ సంఘటన జరిగిన 5 నెలల లోపే విక్టిమ్ కు న్యాయం జరిగింది. ఆ న్యాయం గురా క్యాప్టెన్.